అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కన్నా తీయనైనది మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృత నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సోమవారం తిది ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం జైష్ట మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి మూల యోగము ఐంద్రము ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి వైదృతి రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం వనిజ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి తొమ్మిది గంటల వరకు తదుపరి సూర్యోదయం ఉదయం గంటల నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఆగస్టు ఎనిమిది సోమవారం ఈ రోజు ఉన్న తిది ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంది తదుపరి ద్వాదశి ఏకాదశి శుభకార్యాలకు అనుకూలమైన తిది అయినప్పటికీ సోమవారం ఏకాదశి తిథితో కలిసి దగ్ధయోగం కక్రచ యోగం ఏర్పడతాయి ఇవి శుభకార్యాలకు అనుకూలమైన యోగములు కాదు ఇంకా ఈరోజు ఉన్న జెష్ఠా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది తదుపరి మూల జిష్ట మూల నక్షత్రాలు దారుణ నక్షత్రాలు కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనవి కావు ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత వచ్చే వైద్యుతి యోగాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు కాబట్టి ఏదైనా లగ్నముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యధావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వృశ్చిక రాశిలోను తదుపరి ధనస్సు రాశిలోను సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మేషరాశి వారికి తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్యా ముప్పై ఏడు నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాసులు తుల ధనస్సు కుంభం తారాబలం ఈ రోజు జైష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని పరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మకా పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతబిషం ఉత్తరాభాద్ర మూలా నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి కృతిక మృగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జైష్ట పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వాభాద్రా రేవతి వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు క్విట్ ఇండియా దినోత్సవం తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి జయంతి మాజీ లోక్సభ అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతి ఒలింపిక్ పథకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గారి పుట్టినరోజు ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆగస్టు ఎనిమిది సోమవారం దినఫలాలు మాటలో మేష రాశి శాంతంగా ఉంటారు వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది మిథున రాశి వృద్ధి ఉంటుంది కర్కాటక రాశి లాభం ఉంటుంది సింహరాశి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు కన్యా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి తులారాశి అదృష్టయోగం ఉంటుంది రాశి కరుణతో వ్యవహరిస్తారు ధనస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది కుంభరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది ఇవి రోజు రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్